సమాన భాగాల పరిచయం భాగం రెండు లెర్నింగ్ ఈక్వల్ హాఫ్స్ వస్తువులను వాటి బరువు ప్రకారం రెండు సమాన భాగాలుగా ఎలా విభజించాలో ఈరోజు తెలుసుకుందాం రండి ఆయుష్మాన్ మరియు వందన నాకు తెలుసు మీరు ఖచ్చితంగా వస్తారని మేడం మేము ఏమైతే సగభాగం చేయడం నేర్చుకోవాలో మీరు ఆ వస్తువులను తీసుకువచ్చారా ఆ ఆయుష్మాన్ తీసుకువచ్చాను అయితే చూపించండి మేడం వందనా చూడు నేను ఆ వస్తువులను ఇక్కడ పెట్టాను ఈ పెట్టెలో ఏమి ఉన్నాయి పప్పు మరియు శనగపిండి అవును పప్పు మరియు శనగపిండి పప్పు మరియు శనగపిండిని మీరు రెండు సమాన భాగాలుగా ఎలా విభజిస్తారు మనం పప్పును రెండు సమాన భాగాలుగా విభజించవచ్చు ఎందుకంటే మనం పప్పును లెక్కించవచ్చు సరే ప్రయత్నించండి ఈ పప్పు యొక్క కుప్పలో నుంచి పప్పును లెక్క పెట్టడం మొదలు పెడతాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ కుప్ప చాలా పెద్దది ఇలా అయితే ఈ పప్పును లెక్కించడానికి సాయంత్రం అవుతుంది పప్పును ఇది సరైన మార్గం కాదు దీని అర్థం పప్పును ఈ పద్ధతిలో సగభాగం చెయ్యలేము మరియు శనగపిండిని కత్తిరించలేము లెక్కించలేము ద్రవంలాగా లిక్విడ్లాగా కొలవనూ లేము మరి శనగపిండిని ఎలా పంచాలి ఎలాగైతే ద్రవాన్ని కొలవడానికి లీటర్ను ఉపయోగిస్తారో అలాగే ఇలాంటి ఘనపదార్థాలను గ్రాములలో కొలుస్తారు పప్పు వంటి వస్తువులను లెక్కించటం అంత సులభం కాదు మరియు లెక్కించలేని శనగపిండి వంటి వస్తువులను గ్రాములలో కొలుస్తారు దీని అర్థం శనగపిండిని గ్రాములలో కొలిచిన తరువాత మనం సగం సగం చేయొచ్చా అవును మీ దగ్గర ఐదు వందల గ్రాముల శనగపిండి ఉంటే మీరు దానిని రెండు వందల యాభై గ్రాముల రెండు సమాన భాగాలుగా విభజించవచ్చు అయితే మేడం గ్రాములలో ఏదైనా వస్తువును ఎలా కొలుస్తారు గ్రాములలో కొలవడానికి త్రాసు మరియు తూనికలను ఉపయోగిస్తారు ఈ తూనికలు అంటే ఏమిటి తూనికలు ఇనుముతో చేసిన ముక్కలు వీటిని సరియైన పరిమాణంలో తీసుకుని వేర్వేరు గ్రాములలో తయారు చేస్తారు తూనికలు యాభై గ్రాములు వంద గ్రాములు రెండు వందల యాభై గ్రాములు ఐదు వందల గ్రాములు వెయ్యి గ్రాములు మొదలైన కొలతలలో వస్తాయి చూడండి ఏ వస్తువును అయితే కొలవాలో దానిని త్రాసు యొక్క ఒక పళ్లెములో పెట్టాలి మరియు మరొక పళ్లెంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ తూనికలు పెట్టాలి ఎప్పుడైతే రెండు పళ్ళాలు సమానంగా ఉంటాయో అప్పుడు దాని అర్థం రెండు పళ్లాలలో సమాన బరువు కలిగి ఉంటుంది పళ్ళాలు సమానంగా ఉన్నప్పుడు ఎన్ని గ్రాముల తూనికలు ఉంచాలో చూశాము తూనిక గ్రాము ఎన్ని గ్రాముల బరువు ఉంటుందో వస్తువు బరువు కూడా అంతే ఉంటుంది ఉదాహరణకు ఈ పప్పు బరువు ఐదొందల గ్రాములుంటుంది కాబట్టి ఇప్పుడు మనం దీనిని రెండు సమాన భాగాలుగా పంచడానికి రెండు వందల యాభై గ్రాములు కొలుస్తాము దీనికోసం త్రాసు యొక్క ఒక పళ్లెంలో రెండు వందల యాభై గ్రాముల బరువును ఉంచుతాము మరియు త్రాసు యొక్క రెండు పళ్ళెములలోని ప్రమాణాలు సమానంగా ఉండే వరకు త్రాసు యొక్క మరో పళ్లెంలో పప్పును వేస్తూ ఉంటాము ఇప్పుడు త్రాసు యొక్క ఒక పళ్లెంలో రెండు వందల యాభై గ్రాముల శనగపిండి మరియు పప్పు ఉంది ఈ విధంగా మనం ఘన పదార్థాలను రెండు సగభాగాలుగా చేయవచ్చు అర్థమైంది మేడం కొన్ని వస్తువుల బరువును కొలిచి సగభాగాలుగా చేయవచ్చును సరిగ్గా చెప్పావు వందనా మీ తరగతికి వెళ్లే సమయం అయ్యింది తరగతిలోకి వెళ్ళండి ఈరోజు మీరు తెలుసుకున్నారు కొన్ని వస్తువులను వాటి బరువులను బట్టి కొలిచి సగభాగం చేయటం కొలతల కోసం త్రాసు మరియు తూనికలను ఉపయోగిస్తారు